సో ఇవాళ నేను మీ ముందు ఇలా ఉంచున్నాను. నేను గత మేలో 123 కిలోలు బరువు ఉండేవాడిని అండి, చాలా చాలా బరువు ఉండేవాడిని. 123 నడుము సైజు 46 అండి, 46 విపరీతమైన ఫిట్నెస్ చేసేవాడిని అండి. దాదాపు రోజు 50-60 కిలోమీటర్లు మన పాత సైకిల్ వేసుకెళ్ళేవాళ్ళం, గుంటూరు కూడా సైకిల్ వేసుకెళ్ళేవాళ్ళం, లేదా కృష్ణానదిలో ఇటు నుంచి అటు స్విమ్మింగ్ చేసేవాళ్ళం 2 అవర్స్. ఎంత చేసినా 1 గ్రామ్ కూడా తగ్గలేదండి. ఇది నా అనుభవమే కాదు, అందరి అనుభవం కూడా. ఎంతో ఫిట్నెస్ చేస్తాం, ఎవరో అసలు ఎప్పుడు తగ్గలేదు. ఫస్ట్ ఈ ప్రస్థానం బిగిన్ అయింది నేను నా ప్రాణ స్నేహితుడు రావు గారు, ఆయన మీ ఇద్దరు బిగిన్ చేసేవాడిని. ఆయన ఇంజనీరు, నేను అకౌంటెంట్. ఆయన నా అంత లావు కాదు కానీ పట్టు ఉండేది బాగా, డయాబెటిక్ పేషెంట్ అండి, డయాబెటిక్ పేషెంట్. సో ఆయన నేను బాగా లావు ఉండేవాడు, నాకు లావు ప్రాబ్లం, నేను షుగర్ పేషెంట్ కాదు. ఫస్ట్ మీ ఇద్దరం సాంప్రదాయకంగా అనేకమైన వెయిట్ తగ్గే పద్ధతులు ఉన్నాయి, మేము కూడా చాలా ట్రై చేసాం, దేంట్లో కూడా 1 గ్రామ్ కూడా తగ్గలేదండి. ఒకవేళ 10-20 కిలోలు తగ్గిన ఏదైనా పౌడర్ ప్రొడక్ట్స్ లాంటివి వాడి ఇలా తగ్గటం, మళ్ళీ ఆ మానగానే ఇలా పెరగటం, ఇలా జరుగుతూ వచ్చింది. ఫిట్నెస్ ఎంత చేసినా ఉపయోగం లేదు. అప్పుడు మేము లాజికల్గా ఎలా అయినా సరే తగ్గాలి అన్న ఉద్దేశంతో మా కోసం మేము ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నామండి. చాలా విస్తృతమైన అధ్యయనం చేసాం దాని మీద. మా లక్క ఏంటంటే మా ఇద్దరి మీద పాత ప్రభావాలు ఎవరి ప్రభావాలు లేవండి, పూర్తిగా మేము హేతుబద్ధంగా అంటే మా లాజిక్కి అనిపించిందే మేము అనుకుని చేసాం. సో మేము వెళ్ళిన లాజిక్లో మేము కెనడాకు చెందిన నెఫ్రాలజిస్ట్ జేసన్ ఫంగ్ అని, చైనీస్ నెఫ్రాలజిస్ట్ జేసన్ ఫంగ్, ఆయన చేసిన పరిశోధనలు మాకు కొంచెం స్ఫూర్తినిచ్చినాయండి. అది మేము ఆ బేస్కి ఆధారంగా చేసుకున్నాం. దాని బేస్ చేసుకుని మేము ఒక పర్ఫెక్ట్ డిజైన్ చేసి ఫుడ్ ప్రోగ్రామ్ రాసుకున్నామండి. జేసన్ ఫంగ్ ఆయన పేరు, నెఫ్రాలజిస్ట్. ఆయన బేస్ చేసుకుని మేము ప్రోగ్రామ్ రాసుకున్నాం. ఆ ప్రోగ్రామ్ రాసుకున్నాక ఎలా తయారైందంటే, మేము గబాలను ఎవరికైనా ప్రోగ్రామ్ చెప్పామనుకోండి, ఎవరికైనా ముందు చెప్పి ఇదిరా మా ప్రోగ్రామ్ ఇలా చేస్తే నువ్వు ఈజీగా తగ్గిపోతావు, ఓ నెలలో 10 కిలోలు 15 కిలోలు తగ్గుతావంటే ఎట్టగారి పత్రం ఉంచుతావో చనిపోయడానికి ప్లాన్ చేశారా మీరు అని అడిగే ప్రోగ్రామ్. అంటే కంప్లీట్ మా ప్రోగ్రామ్లు ఏంటంటే, సమాజం ఇప్పటివరకు ఏదైతే తినకూడదు నమ్ముతూ వస్తుందో దాన్ని పూర్తిగా తినాలని చెప్పే ప్రోగ్రామ్ అండి. ఏది అది అది ఏమైతే తింటున్నామో అవి వద్దని, ఏదైతే తినద్దాం అంటే సోకాల్డ్ మన మనసులో నాటుకుపోయిన బీజాలు ఉన్నాయి వాటికి పూర్తి వ్యతిరేకమైన ప్రోగ్రామ్. ఫస్ట్ మాకెవరో దొరకండి ఆ ప్రయోగానికి. ఫస్ట్ ప్రయోగం మా మీద చేసుకున్నామండి, మా ఫ్రెండ్ మీద చేసాం. మేము చేసిన ప్రయోగం ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్, మీకు తెలుసు కదా. అప్పుడు అర్థమైందండి మాకు, ఒక అద్భుతం ఆవిష్కృతమైందని అప్పుడు అర్థమైంది. ఆయనకి డయాబెటిక్ పోయింది, మందులు ఆపేసాము, ట్యాబ్లెట్ జస్ట్ 1-2 స్పూన్లు కొబ్బరి నూనె, ఎంత ఆఫ్టర్ 100-150 కేలరీస్ ఉంటుంది అంతే. ఆ క్యాలరీస్తో 2000 కేలరీస్ కావాల్సిన పర్సన్ వితౌట్ ఏ నీరసం లేకుండా ఇంకొక తనకంటే 10 ఏళ్ళు చిన్నాడిని అంత లాంగ్లో బీట్ కొట్టడం అంటే ఇట్స్ అమేజింగ్ అండి, వండర్. షుగర్ తగ్గిపోయింది, మీరు ఫ్యాట్ కరిగిపోయింది. ఆ ప్రాసెస్లో ఆయనకి దాదాపు 1-5 కిలోలు అంత ఫ్యాట్ వెళ్ళిపోయింది, అది కూడా పొట్ట దగ్గర నుంచే మేము గమనించాం. అద్భుతం జరిగిందని అర్థమైందండి ఆ రోజున. తర్వాత నెక్స్ట్ ప్రయోగం మా ఫ్రెండ్ మీద చేసేవాడు, ఆయన 15 సంవత్సరాల నుంచి డయాబెటిక్, ఆయన మీద చేసాం. దేవుని మెడికేషన్ ఆపించాం, చేస్తే గ్రాండ్ సక్సెస్. 15 ఏళ్ళ నుంచి ఉన్నదంతా పోయిందండి. తర్వాత నెక్స్ట్ ప్రయోగం మా మదర్, నేను అంటే నేను చేస్తానే మా మదర్ మీద కూడా చేసేవాడిని. మా మదర్ 75 సంవత్సరాలు, ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే మదర్ మీద చేస్తామండి ప్రపంచంలో ఎవరైనా సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం కానీ కన్న తల్లి మీద చేయమండి. 75 సంవత్సరాలు, అంతకుముందే 1-2 రోజులు ఐసీయూలో ఉండొచ్చారండి చాలా ప్రాబ్లంతో, హెవీ వెయిట్, 1-6 అడుగులు బాత్రూమ్కి వెళ్ళాలంటే 2 చేతితో పుచ్చుకుని నడిచేవాళ్ళమండి. ఆవిడకి అది చేసిన తర్వాత 5-6 కిలోమీటర్లు ఒక్కతే నడిచేపోయి చేసుకెళ్ళిందండి, అది సాధించాం. అంటే నిజం చెప్పాలంటే తల్లి రుణం ప్రపంచంలో ఎవరు తీర్చుకోలేరండి, ఎవరు తీర్చుకోలేరు 100% కూడా. కొంతవరకు ఆవిడకి తిరిగి హెల్త్ కేవలం ఆహారం ద్వారా ఇచ్చి మా మదర్ని బ్యాక్, 75 ఏళ్ళు ఆవిడని 50 ఏళ్ళ క్రితం ఎలా ఉందో 50 ఏళ్ళ వయసులో అలా వచ్చేసిందండి ఆవిడ, అలా చేయగలిగాం. మాత్రం ఇయ్యా ఇంతకంటే తల్లి రుణం వేరే రకంగా తీర్చుకుంటే నాకు అర్థం కాదు, ఎందుకంటే ఆరోగ్యం మన కోట్లు ఇచ్చినా వాళ్ళు అనుభవించే స్టేజ్ కాదండి, ఆరోగ్యాన్ని వాళ్ళు అనుభవిస్తారండి ఎవరైనా సరే. 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది, ఎప్పుడు 25 ఏళ్ళైంది ఆవిడ ఒంగును ముగ్గేసి, ఎవడు ఒంగును ముగ్గేస్తుంది ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటుంది విలేజ్లో ప్రత్యేకంగా. ఆ తర్వాత 1 బై 1 మా ఫ్రెండ్ సర్కిల్ అందరినీ మార్చుకుంటూ వచ్చేవాడిని. ఫ్యాట్ తగ్గటం అంటే తగ్గండి అంటారు అందరినీ, సలహాలు ఇచ్చేవాళ్ళందరూ ఎక్కువ సలహాలు రాయాలందరూ అరే తగ్గరా ఎక్కువయ్యావంటారు, అంటారే కానీ ఎలా తగ్గాలి ఎవరో చెప్పరు, ఎందుకంటే వాళ్ళకే తెలియదు. తగ్గాలి, తగ్గితే ఇది రమ్మని పిల్లలు కొట్టలే ప్రాబ్లం, తగ్గండి తగ్గమ్మా అంటారు. లేదా ఇంకోటి గుండు జబ్బు, తగ్గయ్యా కాలు ఇరిగింది, తగ్గయ్యా అమ్మా నువ్వు అంత ఉన్న లాభం లేదమ్మా, ఈ థైరాయిడ్ ఉంది తగ్గాలమ్మా,
తగ్గాలి 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 అన్ని సలహాలే. ఎలా తగ్గాలి, తగ్గింది ఎలా నిలబడాలి, అది లేదు. ఇది ఇందులో దానికి సమాధానం ఉందండి, మనందరికీ దొరికింది సమాధానం. ఇందులో తగ్గటం, ఇవాళ బరువు తగ్గటం జస్ట్ మంచినీళ్ళు తాగిపోయిన గుర్తుపెట్టుకోండి. మంచినీళ్ళు తాగటం తేలికండి, సింపుల్. మీరు 5 కిలోలు తగ్గుతారా, 30 తగ్గుతారా, 40 తగ్గుతారా, ఫినిష్, మీ ఇష్టం. నేను 2 నెలల్లో 30 కిలోలు తగ్గాను. నడుము నాది 46 జీన్స్ వేసేవాడిని 32 జీన్స్ వేస్తాను. ఎన్ని, 32 జీన్స్. అంత చాలా చాలా సింపుల్ అండి. మా మదర్ కూడా ఆల్మోస్ట్ 20 కేజీస్ తగ్గారు. ఇక్కడ కూడా ఇవాళ అసలు 30 కిలోలు 40 కిలోలు తగ్గడం అంటే జస్ట్ మంచినీళ్ళు తాగిపోయారండి, గుర్తుపెట్టుకోండి. అలానే మచిలీపట్నంలో ఒక అనుకుంటా 50 రోజుల్లో 44 కిలోలు తగ్గాయండి. నాకంటే బాగా తగ్గుతున్నారు మా శిష్యులు. మేము ఎప్పుడైతే మాకు ఈ బెనిఫిట్ జరిగిందో మా ఫ్రెండ్స్ని, మా ఆఫీస్ తాలూకు మొత్తం అందరినీ, మా పరిధిలో అందరినీ మార్చుకున్న తర్వాత అది మేము బయటకు వచ్చాడు, సొసైటీలోకి వచ్చాం. ఇప్పుడు మాకు జరిగిన బెనిఫిట్ మేము కనుక చేసామనుకోండి మాతో అయిపోతుంది. నిజం చెప్పాలంటే చాలా అద్భుతమైన విషయం అండి. మొదట మళ్ళీ మీకు చెప్తున్నామండి, మేమేదో షుగర్కి, బీపీకి, లేకపోతే ఇతరత్రాకి మందులు కనిపెట్టాలని ఆలోచన చేసేంత మూర్ఖం కాదండి. మాకంత సీన్ లేదు, అంత సీన్ లేదు. మీ కేవలం జరిగింది ఏంటంటే, కేవలం మా ఒళ్ళు తగ్గడానికి మేము ప్రోగ్రాం రాసుకున్నామండి. కేవలం మా ఒళ్ళు తగ్గడానికి రాసుకున్న ప్రోగ్రాం అనుకోకుండా క్లిక్ అయిందండి, అంతే. మళ్ళీ చెప్తుంది, మాకు ఎటువంటి ఉద్దేశాలు అవి కనిపెట్టేస్తాను, భ్రమలు మాకేం లేవు. జస్ట్ మా ఒళ్ళు తగ్గించుకుందామని చేసిన ప్రోగ్రాం, మా టైం బాగుండి, మనందరి టైం బాగుండి, అలా క్లిక్ అయింది. ఇవాళ దాంతో అద్భుతాలు చూస్తున్నామండి, అద్భుతాలు చూస్తున్నాం. 1-2 కాదు, అనేక వ్యాధులు మాయమైపోతున్నాయి, అనేక వ్యాధులు చిటికేసినట్టు మాయమైపోతున్నాయి. మీరు ఇవాళ డయాబెటిక్ పేషెంట్స్ మీరు ఉన్నారు కదా, మీరు ఇవాళ ఇక్కడికి వచ్చారు, మీరు ఇక్కడ కూర్చుని వింటున్నారు మీటింగ్లో. మీరు రేపొద్దున మీకు కావాల్సిన సరుకులు తెచ్చుకుంటారు, మంగళవారం నుంచి ప్రోగ్రామ్ మొదలు పెడతారు. నిజానికి ఏ జబ్బైనా మందు వాడినా తగ్గుతుంది. నేను చెప్తున్నాను ఇందులో గొప్పతనం, మీరు ఇవాళ వచ్చి ఇక్కడ ఉన్నారు, మీరు ఇవాళ మీకు షుగర్ తగ్గిపోయిందని గుర్తుపెట్టుకోండి. మీ ట్యాబ్లెట్లు ఇన్సులిన్ అవసరం లేదు, మీకు తగ్గిపోయింది, మీకు అంతే. మీరు జస్ట్ ఏమీ లేకుండా మొదలు పెడతారు. హాయ్ విజయ్ దేవరకొండ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.